నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ అండి. జున్నలు వచ్చింది కదా, మట్టి సిద్ధం చేసుకుందాం. ఇంకా మొక్కలు వేయడం తరువాయి. నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకుందామని నేను బయలుదేరానండి. నర్సరీకి వెళ్ళి టమాటా, మిర్చి, వంగ ఇలా నారులు తెచ్చుకుందామని నేను బయలుదేరి వెళ్ళాను. అక్కడ చూపిస్తాను ఈ నర్సరీలో ఎలా తీసుకుంటున్నాను. చూసారు కదా, నేను నర్సరీకి బయలుదేరాను. ఖమ్మం సమీపంలో ఉన్న మంచుకొండ అండి ప్రాంతంలో ఉన్న నర్సరీకి వెళ్ళాను. అక్కడ మొక్కలు తీసుకుందామని బయలుదేరాను. అక్కడ ఉన్నాయో లేవో తెలియదు, ఇంకా నారు ఇంకా రాలేదని అన్నారు. ఇప్పుడు సరే చూద్దామని చెప్పి బయలుదేరాను. అయితే ఉన్నాయన్నారని బయట నుంచి అడిగి ఇంకా లోపలికి వెళ్తున్నాను. అది వెజిటేబుల్ నర్సరీ అండి. ఇది చాలా మంచిగా ఉంటాయి మొక్కలు అండి. ప్రతి సంవత్సరం నేను అక్కడే మొక్కలు తీసుకుంటాను. నేను మొక్కలు తీసుకుందాం అనుకున్న రోజున చాలా పెద్ద వర్షం వచ్చింది. మొక్కలు చాలా మంచిగా పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో తీసుకున్నాను. అక్కడ నర్సరీలో ఉన్న పనమ్మాయి నాకు మొక్కలు కావాలంటే చాలా మంచి ఏరేస్తానని చెప్పి నాకు టమాటా నారు, వంగ, మిర్చి ఈ విధంగా, మిర్చి కూడా కొద్ది కారం ఉండాలంటే ఉన్నాయి, ఆ మంచి మొక్కలే ఉన్నాయని చెప్పి ఇచ్చింది. ఇదిగోండి మొక్కలు తీసుకున్నాను. చూడండి చుట్టూరు ఎలాగా కట్టారో, చక్కని ట్రేల్లో వేసి పెంచుతున్నారు. ఇంకా మొక్కలు పెరగలేదంట, పెరిగిన మొక్కల వరకు మనకి ఇచ్చారు, అవి తీసుకున్నాను. ఇదిగోండి టమాటా అండి, టమాటా ఒక 50 మొక్కల వరకు తీసుకున్నాను. తర్వాత వంగ అండి, వంగలో 2 రకాలు తీసుకున్నా, వైలెట్ కలర్ లాంగు, తర్వాత మువ్వ వంగ అంటాం కదా రౌండ్ చిన్నది మువ్వ వంగ, అలాగే మిర్చి అనమాట. ఈ విధంగా 3 రకాల మొక్కలు తీసుకొని నేను చాలా హెల్తీగా ఉన్నాయండి. ఈ హెల్తీగా ఉన్న మొక్కలు చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఉద్దేశంతో ఆ 3 రకాలు తీసుకొని నేను వెంటనే నాటాలి కాబట్టి బయలుదేరాను. ఇదిగోండి ఈ టమాటా, టమాటా ఒక 50 మొక్కల దాకా తెచ్చుకున్నాను నారు. ఇదిగోండి 50 మొక్కలకి. తర్వాత మిర్చి అండి, 30 మొక్కలు తెచ్చాను ఇవి. తర్వాత వంగ అండి, వంగలో 2 రకాలు తెచ్చాను. మువ్వంగ అండి ఇది, మువ్వంగ ఒకటిని వైలెట్లో లాంగు, ఇట్లాగా 2 రకాలు తీసుకున్నాను. అవి ఒక 20, ఈ ఒక 20, అంటే 10 బకెట్లో పెడదామని తీసుకున్నాను. ఇట్లాగా నేను వంగ మొక్కలు, వంగ, మిర్చి, టమాటా ఇట్లా నారు తీసుకున్నానండి. జూన్ వాళ్ళు వచ్చింది కదా, ఈ నారు తీసుకుని ఇప్పుడు మొక్కలు వేస్తాను. ఈ మొక్కలు ఏ విధంగా వేస్తాను, బకెట్లు ఎట్లా పెట్టాను మీకు చూపిస్తాను. నేను 20 రోజుల ముందే నేను ఇట్లా మట్టి అంతా సిద్ధం చేసుకున్నాను. బకెట్లో వేసుకుని అన్నీ కలిపి ఉంచుకున్నాను కాబట్టి చక్కగా మంచి మంచి పోషకాలుగా అన్నీ మట్టిలో చేరి ఉంటాయి. నేను ఏ బకెట్లో మిర్చి వేసుకోవాలి, ఏ బకెట్లో టమాటా వేసుకోవాలి, వంగ ఎక్కడ వేసుకోవాలి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఈ బకెట్, 10 లీటర్స్ బకెట్కి ఇక 2 మొక్కలు చొప్పున వేస్తున్నాను. ఒకలా ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, లేకపోతే 2 వేసుకోవచ్చు. 2 ప్రతి సంవత్సరం నేను ఇట్లాగా 2 వేస్తాను. ఇట్లాగా 2 మొక్కలు ఇలా వేసి ఇలా నొక్కు పెడితే సరిపోద్ది. ఇదిగోండి ఇట్లాగా ప్రతి బకెట్లో ఇట్లా 2 పెట్టుకుంటూ వచ్చాను. ఇలా ఇలా కొద్ది తీసుకుని, అంటే ఆల్రెడీ బకెట్లో మట్టి రెడీ చేసి ఉంచుకున్నాను కదా, అందుకని నాకు పెట్టడం తొందరగా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి బకెట్లోకి మట్టి నేను సగం వరకే తీసుకున్నాను అండి. తర్వాత తర్వాత మనం కంపోస్ట్లో ఇస్తూ ఉంటాం కాబట్టి మనకు పోషకాలు ఇస్తూ ఉంటాం కాబట్టి సరిపోద్ది. అలాగా సగం నేను ఇప్పుడు 10 లీటర్ల బకెట్లో సగం వరకు మట్టి తీసుకుంటాను. ఆ విధంగా అన్ని బకెట్లో నేను టమాటా మొక్కలు వేసేసుకున్నాను. తర్వాత వంగ మొక్కలు వేస్తానండి. ఈ థర్మకోల్ డబ్బాలో నేను వంగ మొక్కలు నేను వేద్దాం అనుకుంటున్నాను. 2 మొక్కలు వేస్తానండి. ఆ విధంగా కొద్ది దూరంలో 2 మొక్కలు వేశాను. ఇట్లాగా థర్మకోల్ డబ్బాలు అయితే 2 వేస్తాను, బకెట్లో కూడా 2 వేస్తాను. అవి ఇక దగ్గరగా పెడతానండి, దూరంగా ఉంటుంది కదా, అందువల్ల 2 మొక్కలు అలా దూరంగా పెడుతున్నాను. చూసారు కదా మట్టి ఎంత గుల్లగా ఉందో, అలా గుల్లగా ఉంటే మంచి పోషకాలు తీసుకుని చక్కగా రెడీ అయింది నేను వేసిన మట్టి. విధంగా థర్మకోల్ డబ్బాలో ఇలాగా 2 మొక్కలు అలా పెట్టాను. అలాగా థర్మకోల్ డబ్బాలో బకెట్లో కూడా అట్లా మొక్కలు, వంగ, టమాటా వేసేసుకున్నాను. కలుపు మొక్కలు ఉంటే తీసేసుకోవాలండి, తీసేసుకున్నాకే మొక్క వేయాలి, లేదంటే అవి బాగా పెరిగిపోయి అవి పోషకాలను అవి ఆ కలుపు మొక్కలే తీసేసుకుంటే, అందువల్ల తీసుకున్నాకే మొక్కలు నాటుకోవాలి. తర్వాత ఇవి పచ్చిమిర్చి అండి. ఇవి పచ్చిమిర్చి ఒక్కొక్క బకెట్లో 2 చొప్పున వేస్తున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి నేను ఒక 15 బకెట్లో నేను నాటేశానండి. 15 అంటే 30 మొక్కలు తీసుకున్నాను కదా, అట్లాగా 2 చొప్పున 15 బకెట్లో నేను వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి నాటుకున్న తర్వాత నేను వంగ మొక్కలు మళ్ళీ వేరే బకెట్లో వేరే సైడ్ పెట్టాను. అక్కడ వంగ మొక్కలు వేస్తాను.
ఇదిగోండి 10 లీటర్స్ బకెట్లో నేను ఇట్లా రెండు మొక్కలు వేసుకుంటున్నాను. వంగ వైలెట్ కలర్ లాంగ్ అండి ఒక రకం, ఒకటేమో మూవ వంగ, ఇట్లా రెండు రకాలు తెచ్చాను. అవి 20 మొక్కలు, ఈ 20 మొక్కలు, ఈ యొక్క 10 బకెట్లో, అవి యొక్క 10 బకెట్లో, మొత్తం ఈ వంగ 20 బకెట్లో వేస్తున్నాను. నేనేమో తెల్ల వంగ నారు వేసానండి, అవి వస్తే అవి థర్మోకోల్ బాక్స్లో పెడదామని చెప్పి ఇంకా అట్లా ఉంచాను. థర్మోకోల్ బాక్స్లో వేయట్లేదు, ఇవి ఒకటి ఏదో ఉన్నాయి కదని వేసాను. చూసారు కదా, ఈ నారంతా నేను రాత్రి వేసేటప్పటికల్లా నాకు చాలా పొదిపోయిందండి, చీకటి పడిపోయింది. అందుకే ఎట్లా ఉంటాయని పొద్దున్న లేచి నేను మళ్ళీ మొక్కలు ఎలా ఉన్నాయని వచ్చి చూసుకున్నాను. చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలు అన్నీ, చాలా బాగున్నాయి. పచ్చిమిర్చి అండి, హెల్తీగా ఉన్న మొక్కలే తీసుకున్నాను కాబట్టి చాలా బాగున్నాయి. ఈ విధంగా వర్షం పడింది కదా రాత్రి, చాలా బాగున్నాయండి అందుకనే. ఈ విధంగా మిర్చి, తర్వాత వంగ, ఈ వంగ మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. వంగనారు కూడా చాలా బాగుంది, చక్కగా నాటుకున్నాయండి. ఇంకా రాత్రి అంతా వర్షం పడింది కాబట్టి చాలా బాగా తేరుకున్నాయి. ఈ విధంగా మిర్చి, వంగ, ఇలా టమాటా నార్లు అన్నీ మనం వర్షాకాలంలో వేసుకోవడం వలన చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇది సరైన సీజన్ కాబట్టి ఇట్లా నార్లు తెచ్చుకొని మనం వేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇట్లాగా టమాటా వేసుకున్నాను, తర్వాత మిర్చి వంగ వేసుకున్నాను. అయితే ఈ మిర్చి వంగ బాగానే నాటుకున్నాయండి, ఈ టమాటా దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దిగా ఈ అల్పంగా ఉంటాయండి, చాలా డెలికేట్గా ఉంటాయి, అందువల్ల ఈ తొందరగా తేరుకోలేదు. అయితే తేరుకోపోయినా పర్లేదండి, నాటుకున్నాయి, నాటుకుంటాయి, జాగ్రత్తగా వేసాం కాబట్టి. అయితే ఒక 2 రోజుల తర్వాత నేను ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తాను, ఎందుకంటే ఈ షాక్ నుంచి తేరుకోవడం కొద్దిగా కష్టం, టైం తీసుకుంటాయి. అందువల్ల ఎప్సమ్ సాల్ట్ వాటర్ నేను 2 రోజుల తర్వాత ఇస్తాను, ఇస్తే ఇంకా మంచి హెల్తీగా పెరుగుతాయి. గ్రీన్ లాంగ్ బీన్స్ ఇవి వేస్తున్నాను. ఈ థర్మోకోల్ డబ్బాలో ఒక 5 వేస్తున్నాను. ఇట్లా చూసారా, 1, 2, 3, 4, 5, ఇట్లా 5 వేస్తున్నాను. బాక్స్ పెద్దదని చెప్పి నేను ఇట్లా 5 వేసాను. అట్లా ఇక్కడ కూడా ఒక 5 వేస్తున్నాను, 4, 5, ఈ 5. ఇది గ్రీన్ లాంగ్ బీన్స్. ఇదిగోండి ఇవి రెడ్ లాంగ్ బీన్స్. ఇవి రెడ్ లాంగ్ బీన్స్ ఇక్కడ కూడా నేను ఒక 5 విత్తనాలు వేసుకుంటున్నాను. 5 గింజలు నా వేస్తున్నా, 1, 2, ఈ సెంటర్లో 1, 3, ఇటు పక్క 1, 4, ఇటు పక్క 1, 5. ఇవన్నీ ఇదిగోండి, వల వల ఉంది కదా, వల కట్టాను ఇలాగా, ఒక తాడేసి గట్టి కట్టాను, దీనికి ఎక్కుతాయి అన్నమాట. ఇక్కడ కూడా నేను ఒక 5 వేస్తున్నాను. ఇలాగా రెడ్ లాంగ్ బీన్స్ ఇలా 2 థర్మోకోల్ డబ్బాలో వేసాను. ఈ ఇది ఇది వల ఉంది కదా, వలకెక్కుతుందని ఇట్లా వేసా. అటువైపు గ్రీన్ వేసాను, ఇటువైపు రెడ్ వేసాను. ఇవి కూడా రెడ్ లాంగ్ బుష్ బీన్స్ అండి. ఇవి కూడా 4 గింజలే వేస్తున్నాను. ఈ చిన్న డబ్బా కదా, ఒకలా నేను జర్మినేషన్ కాకపోయినా 4 అలా ఉంటుందని 4 వేసాను. ఇవి పుల్ల మొక్కలు పెట్టాను కదండి, నిన్న వింగిడ్ బీన్స్ వేసాను, ఈ 3 వేసాను. పెద్ద డ్రమ్ ఇది, ఈ పెద్ద డ్రమ్లో 3 వింగిడ్ బీన్స్ వేసాను. ఇప్పుడు ఒక 4 నేతిబేర వేస్తున్నాను ఈ గోడంబుట. ఏది వస్తే అవి వస్తాయని చెప్పి నేను పెద్ద డ్రమ్ వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా వేస్తున్నాను. ఇది చాలా పెద్ద కాయ అండి నేతిబేర, ఇట్లా వేస్తే సరిపోద్ది, దానికైతే జర్మినేషన్ అవుతాయి. ఇదిగోండి ఇలాగా నేతిబేర ఈ వేస్తున్నాను. ఇలాగా ఒక వరుసగా ఒక 6 వేస్తానండి, ఒకళ్ళు ఏది జర్మినేషన్ అవుతే అది అవుతుంది. మంచిగా ఉన్న మొక్క ఉంచుతాను, కొద్ది బాలేని మొక్క అంటూ ఉంటే తీసేస్తాను. ఒక ఇలాగ వరుసగా వేసానమాట, ఇలా కొద్దిగా లోతుగా పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇవి కూడా బుష్ బీన్స్. ఇది దీంట్లో ఒక 2 వేస్తానండి, ఇక్కడ ఒకటి ఇలా వేస్తాను. అట్లాగే ఈ పక్క థర్మోకోల్ డబ్బాలో కూడా ఒక 2 వేస్తున్నాను. ఇదిగోండి దీంట్లో ఈ థర్మోకోల్ డబ్బాలో ఒక 6 దోస విత్తనాలు ఉన్నాయండి. ఈ 6 దోస విత్తనాలు వేద్దామని, ఇదిగోండి ఇక్కడ ఒకటి 4, 5, 6 ఇలాగా కాస్త వేలుతో లోపలికనేసి ఇట్లా మూసేస్తే సరిపోతుంది.
ఈ పెద్ద కంటైనర్లో నేను బెండ అండి, బెండ వేస్తున్నాను. అంటే రెండు రకాల బెండ వేస్తున్న, ఒకటి ఎర్రది ఒకటి మామూలుది. అయితే డివైడ్ చేయడానికి నేను ఇంకా సరైన పొల ముక్కలు ఇలా పెడుతున్నాను. ఇటు ఇటు రెడ్ వేస్తాను, ఇటు రెడ్ ఇటు ఇది గ్రీన్ వేస్తాను. ఇవి మొక్కలు వచ్చిన తర్వాత నేను తీసి నేను మళ్ళీ వేరే కంటైనర్లకు వస్తాను పెడతాను. ఇదిగోండి ఇవి ఇలాగా బెండవి నేను ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని ఒక కన్నం పెట్టి ఇలా వేసేస్తాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ తీసేసేదే కదా. ఇలా పెట్టి ఒక విత్తనం వేసి ఇలా లోపల గుచ్చేస్తే వెళ్ళిపోద్ది. మనం తర్వాత మట్టితో సహా తీసుకొని మళ్ళీ వేరే కంటైనర్లో వేసుకోవచ్చు. ఒక 20 వేస్తానండి, 20 అంటే ఓ 10 బకెట్లోకి వస్తాయి మొక్కలు. ఇలా వేసేసినాక ఇట్లా మట్టిని ఇలా కలిపేస్తే లోపలికి వెళ్ళిపోద్ది. ఇవి రెడ్ అండి, రెడ్ బెండ్ ఇవి. ఈ రెడ్ బెండ్ కూడా నేను ఇట్లాగే ఒక్కొక్కటి ఇలా వేస్తాను. వేసి నేను తర్వాత కొద్దిగా ఎదిగినాక తీసేస్తాను. ఒక జాండ్ అంతా ఎదిగినాక తీసేసి మళ్ళీ వేరే కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. అది ఒక 20-10 బకెట్లకి, ఇది ఒక 5 బకెట్లకి అన్నట్టు వేస్తున్నా. ఇట్లా విత్తనాలు వేసినాక ఇట్లా నీళ్ళు వేసుకుంటే అండి కాస్త ఇలా తడుపుకోవాలి విత్తనాలు వేసిన వెంటనే. నారు పోసిన వాడే నీరు పోస్తాడని ఉంటుంది కదా ఆ విధంగా. ఇది పాలకూర అండి, ఇది నానబెట్టాను నీళ్ళల్లో నానబెట్టేస్తున్నాను. అట్లాగే ఇది కొద్దిగా ఎర్ర పాలకూర అండి, ఎర్ర పాలకూర నా దగ్గర విత్తనాలు ఉన్నాయి. ఇవి ఇవి కలిపి వేస్తున్నాను, ఈ టైర్లోనే వేస్తాను. ఈ విధంగా నేను విత్తనాలని గోరుచిక్కుడు బెండ బీన్స్ ఇలాగ అన్ని రకాల విత్తనాలు వేసుకోవడమే కాకుండా నేను సొర బీర కాకర పొట్ల ఇట్లాగా ఈ విత్తనాలు కూడా మొత్తం ఈ సీజన్లో వేసుకోవాల్సిన మొత్తం విత్తనాలని నేను వేసేసుకున్నానండి. ఈ టైర్లో నేను గోరుచిక్కుడు వేస్తున్నానండి. ఇగో ఇట్లాగా వేలుతో ఇలాగా కన్నం పెట్టుకుంటే ఇలాగా ఇలా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ హోల్స్లో ఒక్కొక్క గింజ వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. దేంట్లోనే ఇలా హోల్స్ పెట్టారనుకోండి, ఆ హోల్స్ ప్రకారం మనం వేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి గోరుచిక్కుళ్ళు, ఈ కన్నంలో ఒక్కొక్కటి వేస్తాను. చూసారు కదా నేను ఈ వంగ మొక్కలు టమాటా మిర్చి ఈ మొక్కలు ఏ విధంగా బకెట్లు పెట్టుకుని ఎట్లా అరేంజ్ చేసుకుని నేను మొక్కలు వేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ఆ థర్మోకోల్ బాక్సులు అయితే 2 మొక్కలు చొప్పున వేయచ్చు. ఆ బకెట్లో కూడా నేను 2 మొక్కలు వేస్తాను, ఒకటి ఒకళ్ళ బాగున్నా లేకపోయినా రెండోదన్నా సర్వైవ్ అవుతుందని ఆ విధంగా 2 మొక్కలు వేస్తాను. ఈ విధంగా టమాటాలు టమాటా మిర్చి వంగాయ ఈ విధంగా వేసుకున్నాను. చూసారు కదా కంటైనర్లో ఏ మొక్క వేసాను మీకు అంత వివరంగా చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.